నమస్కారం. శుభం టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మనం ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని విశేషంగా నేర్చుకుంటూ ఉంటాము. అదేవిధంగా మనలో తెలియకుండానే ఒక భయం అనేది ఏర్పడడం జరుగుతూ ఉందన్నమాట ఈ కాలం ఈ సమయంలో. కాబట్టి దేనికి భయపడుతున్నామనేది ప్రతిదానికి కూడా మనం భయం అనేది పడుతూ ఉన్నాం. కాబట్టి ఆ భయం అనేది ముందుగా తొలగిపోవాలి. అంటే ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి నాకేమవుతుంది, నేనేం చేయగలను, నేను ఎంత సంపాదించగలను, నేను ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తాను, అదేవిధంగా నాకు ఎప్పుడు వివాహం అవుతుంది అని చాలా క్వశ్చన్స్తో, అంటే చాలా కూడా మరి ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్నారన్నమాట ఈ కాలం. అయితే మనం ప్రతి ఒక్కరిని అడగకుండా సులభంగా మనకి మనమే తెలుసుకునే మార్గం ఏంటంటే ఈ యొక్క హస్త సామంత్రికం అన్నమాట. ఎప్పుడైనా సరే జాతకం అనేది తెలుసుకోవాలంటే అది భయంతో కాదు, బాగా నమ్మకంతో కనుక తెలుసుకుంటే భయం అనేది తొలగించుకొని చిన్న చిన్న దెమిడి ద్వారానే మనం బయటపడవచ్చు. కాబట్టి మన ఈ రేఖల గురించి పరిపూర్ణంగా తెలుసుకొని మనకి ఈ రేఖల్లో ఏమేమి తెలియజేస్తాయి అంటే, హృదయ రేఖ అంటే హృదయ సంబంధమైన వ్యాధులు, శిరోరేఖ శిర సంబంధమైన వ్యాధులు, అదేవిధంగా బానిస రేఖ అంటే ఈ వ్యక్తి ఎవరికైనా బానిస అయి ఉన్నారా అనేది కూడా తెలుస్తుందన్నమాట. ఈర్ష రేఖ ద్వారా మరి ఈ యొక్క వ్యక్తికి ఈర్ష ఎక్కువ ఉంది, అదేవిధంగా ఈర్షతో ఇబ్బంది పడుతున్నాడు. అహంకార రేఖ, విద్యా రేఖ, ఇలా అన్ని రేఖలు కూడా మనం తెలుసుకుంటే ముందుగా అందరూ కూడా ప్రశాంతంగా, అంటే టెన్షన్ అనేది లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపే అవకాశము. ముందు ముందు ఇంకా అన్ని రేఖలు కూడా మీ యొక్క ప్రోత్సాహంతోనే మేము వివరించడం జరుగుతుంది. జై శ్రీ దత్తాయ నమః. జై శ్రీ గురు దత్తాత్రేయ నమః.